Good afternoon. Welcome to TV5's brand new show, Young World. Ivalti mana Young World topic restarting India. Deshavyapta lockdown vidhinchi netiki 35 rojulu. Lockdowns, curfews, quarantines, social distancing ivanni mana jeevithamlo bhagam ayipoyayi. Pala packetlu, kooragayalu, pandlu, nityavasaralu saha ee vastuni sanitize cheyanide intloki raanivani raanivaleni paristhiti. Parichitulani, aparichitulani evarinaina ఇంట్లోకి ఆహ్వానించలేని స్థితి. ఇవన్నీ ఒకెత్తైతే లాక్డౌన్ కారణంగా పూర్తిగా స్తంభించిన మన ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభమయ్యేది ఎప్పటికీ అన్న ప్రశ్న అందరిది. పరిశ్రమలు, వ్యాపారాలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఇలా ఒకటనే ఉంది, అన్నీ మూతపడ్డాయి. తక్షణమే వీటి కార్యకలాపాలు పునరుద్ధరించని పక్షంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అవును, మెడికల్ గ్రౌండ్స్లో ఆలోచిస్తే లాక్డౌన్తో మనం అతిపెద్ద విజయం సాధించాం. ఉదయ్ కోటక్ ట్వీట్ ఇందాక మనం చూసాం ప్రోగ్రామ్ బిగినింగ్లో. సో ఈ ఉదయం చేసిన ట్వీట్ దీన్ని స్పష్టం చేస్తుంది. అయితే అదే లాక్డౌన్ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకి చారిత్రాత్మక విఘాతం ఎదురైంది. గత 34 రోజుల్లో దేశీయ జీడిపి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. లాక్డౌన్ 40 రోజులకు పైగా కొనసాగితే మన జీడిపి అంటే ఇదేదో బ్రహ్మ పదార్థం కాదు, జీడిపి అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు సేవల విలువ. ఈ విలువ ఇదే లాక్డౌన్ 40 రోజులు పైగా కొనసాగితే వృద్ధి చెందకపోగా క్షీణించే పరిస్థితికి రాబోతోంది. దేశవ్యాప్తంగా ఈ 40 రోజుల తర్వాత 10 కోట్ల మందికి పైగా ఉపాధి కోల్పోయారు లేదా కోల్పోనున్నారని అంచనా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గణాంకాలు మన ముందున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక జనాభాకి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్డౌన్ తర్వాత కనీసం 40% ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మూత పడనున్నాయని అంచనా. అయితే ఆర్థిక వ్యవస్థ ఇంత కష్టస్థితికి చేరినప్పటికీ లాక్డౌన్ నిబంధనలు సడలించేందుకు కానీ, ఎకానమీని ఆదుకునేందుకు కానీ కేంద్రం ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూనే ఉంది. ఇక్కడ ఇప్పుడిహ లైఫ్ వర్సెస్ లైవ్లీహుడ్ ఇదే డిబేట్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు లాక్డౌన్ ఎత్తివేస్తే ఏం జరుగుతుంది? ఎకానమీ తిరిగి వృద్ధిబాట పట్టేందుకు ఎంత సమయం పడుతుంది? మన జీతాలు, జీవితాలు ఎప్పటికీ యథాస్థితికి చేరుతాయి? ఇలాంటి అంశాలు చర్చించేందుకు హేమ, హేమీలు, దిగ్గజాలు అయిన వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నాతో టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు శ్రీ మధుకర్ గంగాది. వారు మెడ్ప్లస్ మెడికల్ చైన్, మనందరికీ సుపరిచితమైన మెడ్ప్లస్ మెడికల్ చైన్ ప్రమోటర్. పక్కనే శ్రీ మురళి గారు, ఆయన సెల్కాన్ అలాగే సెలెక్ట్ ఈ రెండు బ్రాండ్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. వారి పక్కనే శ్రీ సురేష్ చిట్టూరి, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్, అలాగే శ్రీనివాస ఫార్మ్స్ ప్రమోటర్ కూడా. మనతో ఆన్లైన్లో మాట్లాడేందుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకరు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్, మహాలక్ష్మి గ్రూప్ సంస్థల అధినేత, అలాగే శ్రీ చెరుకూరు కుటుంబరావు గారు, మన మార్కెట్ అనలిస్ట్, అందరికీ సుపరిచితులు. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండి, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ గెస్ట్స్. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను పురికొల్పింది ఈ లాక్డౌన్ ఏంటండి, ఇంతకాలం కొనసాగటం ఏంటి, అసలు మనం ఏం చేస్తుంది, ఎకానమీకి ఏం జరుగుతుంది అంటూ నన్ను వెంటబడి మరీ తరిమి మరీ ఈ డిబేట్ పెట్టించిన మధుకర్ గారితోనే మొదలెడదాం. సో మధుకర్ గారు, ఏంటి ఇప్పుడే మనం ఉదయ్ కోటక్ ట్వీట్ చూసాం. ఉదయ్ కోటక్ ఏమంటున్నారంటే ఓన్లీ 0.6% per million. వరల్డ్ వైడ్ డెత్స్ చూస్తే స్పెయిన్, ఇటలీ, చైనా ఇలా ఏ కంట్రీతో కంపేర్ చేసినా వీఆర్ ది లీస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్టాలిటీ. సో మెడికల్లీ, ఆన్ ది మెడికల్ గ్రౌండ్స్ వీ హ్యావ్ రికార్డెడ్ ఏ గ్రేట్ సక్సెస్, హ్యూజ్ సక్సెస్. కానీ ఎకానమీ పరంగా మాత్రం వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ డిజాస్ట్రస్ ఎకానమీ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. ఏంటి మీరు ఎటువంటి పరిస్థితిని గమనిస్తున్నారు? యాజ్ మీరు అఫ్కోర్స్ ఎసెన్షియల్ సర్వీసెస్లో అతి ప్రధానమైన ఒక డిపార్ట్మెంట్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, which is the medicines and emergency services, right? So we run it to while we have done a fantastic job medical deeni paranga chuste PM garu, you know, he started the whole thing, the lockdown, very quickly. అండ్ అదే విధంగా మన ఏపీ స్టేట్ వాళ్ళు, తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. అండ్ దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్, ద అడ్మినిస్ట్రేషన్, ద పోలీస్ గాయస్, ద హెల్త్ కేర్ గాయస్, ఎవ్రీవన్. సో దానివల్ల వీఆర్ యునో వేర్ వీఆర్ రైట్ నౌ. సో వైల్ దాట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్,
అండ్ దట్స్ ఎక్స్ట్రీమ్లీ కమెండబుల్. అన్ఫార్చునేట్లీ మనం వేరే మొత్తం వరల్డ్ లాగానే వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ ఎకనామిక్ ప్రాబ్లమ్. నా వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ దేర్ ఇస్ వేస్ యూనో రైట్ నౌ ఇప్పుడు జరిగే డిబేట్ అంతా లైఫ్స్ వర్సెస్ లైవ్లీహుడ్ అని. ఐ బిలీవ్ దట్ ఇట్ నీడ్ నాట్ బి అ క్వశ్చన్ ఆఫ్ లైఫ్స్ వర్సెస్ లైవ్లీహుడ్. రెండూ చూసుకోవాలి, రైట్? ఇఫ్ ఇట్ ఇస్ ఆల్వేస్ అ క్వశ్చన్, ఇఫ్ దేర్ వాజ్ నో క్వశ్చన్, ఇఫ్ లైవ్స్ వేర్ ఆల్వేస్ ఎట్ రిస్క్, డెఫినెట్లీ వీ షుడ్ ఓన్లీ చూస్ లైవ్స్. బట్ మనము ఫస్ట్ ఇది లాక్డౌన్ ప్లస్ ఈ నిబంధనలు అన్ని పెట్టినప్పుడు మన నాలెడ్జ్ ఈ ఓవరాల్ వైరస్ది వాజ్ లిమిటెడ్, రైట్? ఇన్ మార్చ్ యూనో దే వర్ హార్డ్లీ ఎనీ డెత్స్ ఇన్ ఇండియా అండ్ దే వర్ వెరీ ఫ్యూ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో. ఇట్ వాస్ నాట్ అ వెరీ స్కేరీ సిట్యువేషన్ ఎట్ ద టైమ్. ఇట్ వాజ్ యాక్చువల్లీ, ఇట్ వాస్ గోయింగ్ టు బి వెరీ స్కేరీ, బట్ వీ డిడ్ నాట్ నో ఎనఫ్ అబౌట్ ఇట్. కానీ ఈ రోజున విత్ మోర్ దెన్ 2 మిలియన్ పీపుల్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అండ్ రఫ్లీ అరౌండ్ యూనో హ్యూజ్ నంబర్ మోర్ దెన్ 200,000 పీపుల్ ఆల్రెడీ డెడ్ అక్రాస్ ద వరల్డ్, 50,000 జస్ట్ ఇన్ యూఎస్ అలోన్, వీ నౌ యాక్సెస్ టు సమ్ ఫెంటాస్టిక్ డేటా. సో డేటా విచ్ బేసికలీ విచ్ వీ కెన్ యాక్చువల్లీ యూస్ టు యాక్ట్ అపాన్. ఇప్పుడు డేటా చూసినట్టయితే మీరు అక్రాస్ ద వరల్డ్ వైల్ దిస్ ఇస్ అ వెరీ లీథల్ డిజీజ్, ఏజ్ చూస్తే ఐ మీన్ ఇఫ్ యూ యాక్చువల్లీ డివైడ్ ద ఎంటైర్ థింగ్ బై ఏజ్, రైట్? రైట్. వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ద యూఎస్ కేసెస్. యూఎస్లో దగ్గర దగ్గర April 22nd వరకు అవుట్ ఆఫ్ 650,000 or 670,000 కేసెస్లో దే హ్యాడ్ రఫ్లీ అరౌండ్ 46,000 డెత్స్. ఆ 46,000 డెత్స్లో వీ హ్యావ్ డేటా ఫర్ సంథింగ్ లైక్ 23,000-24,000. ఈ 24,000 మందిలో చూస్తే మనకు 234,000 to 235,000 వేర్ ఇన్ఫెక్టెడ్. దీస్ గైస్ వేర్ బిలో ద ఏజ్ ఆఫ్ 45. ఓకే, వెన్ యూ లుక్ ఎట్ ద ఏజ్ బిలో 45, యూ సా డెత్స్ ఆఫ్ ఓన్లీ 699 or 700 పీపుల్. అండ్ దట్ అకౌంట్స్ ఫర్ లెస్ దెన్ 0.58% ఆఫ్ ద ఓవరాల్ ఇన్ఫెక్టెడ్ పాపులేషన్, రైట్? ఈ 0.58% వైల్ ఇట్ ఇస్ స్మాల్ కంపేర్డ్ టు 20% విచ్ ఇస్ అబౌవ్ 65, ఇట్ ఇస్ స్టిల్ నాట్ యాక్సెప్టబుల్. అంటే 0.58 కూడా పెద్ద అమౌంటే, రైట్? సపోజ్ 130 crores మీకు దగ్గర దగ్గర 60% మంది ఇన్ఫెక్ట్ అయితే 60-70 crores వచ్చి 0.5% అంటే చాలా పెద్ద నెంబర్. సో 0.5 కెనాట్ బి సీన్ ఇన్ ఐసోలేషన్. ఈ 0.5%లో కూడా 0.56లో 80% పైన మంది దే హ్యాడ్ సమ్ అండర్లయింగ్ కండిషన్, రైట్? సో ఇఫ్ యూ యాక్చువల్ లుక్ ఎట్ వితౌట్ అండర్లయింగ్ కండిషన్, ఇఫ్ యూ ఆర్ బిలో 44, యువర్ ఛాన్సెస్ ఆఫ్ యాక్చువల్లీ సకంబింగ్ టు ద డిజీజ్ ఆర్ లెస్ దెన్ 0.1 or 0.2%. అది కూడా దట్ ఈస్ ఓన్లీ ఇఫ్ యూ థింక్ దట్ మీ దగ్గర ఉన్న డిజీజ్డ్ పర్సన్స్ ఓన్లీ 650,000 అనుకుంటే. వేరే వేరే టెస్ట్లలో వాళ్ళు చూసినప్పుడు న్యూయార్క్లో, కాలిఫోర్నియాలో ప్లస్ జర్మనీలో వేరేవర్ దే హ్యాడ్ ఇంటెన్సివ్ టెస్టింగ్ అండ్ ఆల్, ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ యూనో మన ఇండియాలో అయితే అరౌండ్ 450-500 మందిని టెస్ట్ చేసామండి పర్ మిలియన్, రైట్? అదే యూఎస్లో 45,000-50,000 మందిని టెస్ట్ చేశారు. అప్పటికి దే ఫౌండ్ దట్ వెన్ దే వెంట్ అండ్ డిడ్ అ ర్యాండమ్ టెస్ట్ అక్రాస్ ద సిటీ, దే సా దట్ ది యాక్చువల్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిజీజ్ వాస్ సంథింగ్ లైక్ 20 times మోర్ దెన్ వాట్ దే టెస్టెడ్ ఫర్. అంటే ఏంది, 650,000 కాదు యాక్చువల్ నెంబర్, మేబీ అరౌండ్ 1.3 మిలియన్. ఆ 1.3 మిలియన్లో ఈ 2.3 times ఎక్కువ. సో దెన్ ద రేట్ యాక్చువల్లీ కమ్స్ డౌన్ 0.12 / 20. సో సిగ్నిఫికెంట్లీ లోవర్ నెంబర్. సో అటువంటి నెంబర్లు ఉన్నప్పుడు వెన్ యూ నో క్లియర్లీ దట్ బిలో 44 దెర్ ఇస్ నో రిస్క్, ఐ బిలీవ్ నౌ దట్ వీ హ్యావ్ ద డేటా వీ షుడ్ బేసికలీ స్టార్ట్ రీఓపెనింగ్ ద ఎకానమీ అండ్ స్టార్ట్ సేయింగ్ దట్ ఓకే బిలో 44 గైస్ షుడ్ బి ఏబుల్ టు గో అండ్ వర్క్ అండ్ డూ వాట్ ఎవర్ దే డూయింగ్. So that you can get the economic protocols and absolutely. You can't just do it overnight. Immediately chestaniki veele ledu inta and all the gains inne entaithe gains cheskunnamo avanni loss aipothayi. Carefully calibrated, but at the same time you can't afford to waste a lot of time. And every day basically we don't reopen the economy, you lose $8 billion. True, right? So then it becomes a question of livelihoods, right? Around 40,000 crores per day nashtapothnam, right? So కేర్ఫుల్లీ చూడాలి, చేయాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ యూ హెవ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది యాక్చువల్ కాస్ట్, బికాస్ ఈ యాక్చువల్ కాస్ట్ 40,000 crores కూడా దాట్స్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ హిట్ అస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. యూ నాట్ బి ఏబుల్ టు గివ్ యూనో ప్రైమరీ కేర్, యూ నాట్ బి ఏబుల్ టు గివ్ ఎడ్యుకేషన్, యూ నాట్ బి ఏబుల్ టు గివ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ క్యాజువల్టీస్ మే హ్యాపన్ బికాస్ ఆఫ్ దిస్. సో చెప్పేదేమంటే, గివెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ నార్మలీ ఆల్మోస్ట్ అరౌండ్ యూనో 1 in 5 పీపుల్ డై ఇఫ్ దే ఆర్ అబౌవ్ 65 అండ్ నో వన్ బట్ డైస్ ఇఫ్ దే ఆర్ బిలో 45, you should basically have a different policy for both these age groups. You can't have one lockdown policy for the entire thing, and that's basically what we are doing right now. Veelanta fast ga age wise segregation chesi
65 పైన ఉన్న వాళ్ళకి మొత్తం ఐసోలేట్ చేసుకొని మేక్ ష్యూర్ దట్ దే ఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్ బిలో 45 బేసికలీ గో టు వర్క్ దెన్ దట్స్ ద వే టు యాక్చువల్లీ గో అబౌట్ అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆబ్వియస్లీ యూనో దట్స్ ఫర్ ద గవర్నమెంట్ టు బేసికలీ ఫిగర్ అవుట్ బట్ యా దేర్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ దాట్ రైట్ సో మధుకర్ గారు బేసికలీ మనం నౌ వి గో టు హరీష్ చంద్ర ప్రసాద్ గారు చైర్మన్ మహాలక్ష్మి గ్రూప్ హూ ఈస్ సిట్టింగ్ ఎట్ హిస్ హోమ్ గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మధుకర్ గారు అంటున్నారు ఈ 45 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని మనం వీ షుడ్ అలౌ దెమ్ టు వర్క్ టు గో టు వర్క్ అండ్ వాళ్ళ కోసం తప్పనిసరిగా ఈ లాక్డౌన్ని లిఫ్ట్ చేయాలి అలాగే ఎవరైతే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారో అంటే 60+ ఆర్ 65+ ఉన్నారో వాళ్ళని మాత్రం వీ షుడ్ కీప్ దెమ్ ఇన్ ఐసోలేషన్ అండ్ దెన్ లీవ్ ది రెస్ట్ ఆఫ్ ది ఎకానమీ టు ఫంక్షన్ లైక్ బిఫోర్ అనేది ఆయన చెప్తున్న సారాంశం సో మీరు ఎంతవరకు దీంతో ఏకీభవిస్తారు అలాగే మీరు పరిశ్రమను కూడా రిప్రజెంట్ చేస్తున్నారు సో ఎంఎస్ఎంఈల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక అంచనా ప్రకారం ఈ లాక్డౌన్ తర్వాత 40% ఎంఎస్ఎంఈలు ఇక తెరుచుకోవు తెరవటానికి వాళ్ళ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ లేదు ఇతర రిసోర్సెస్ కూడా లేవు అనేది ఒక దారుణమైన సత్యం అన్నది సో ఏంటి మీరు సూచించే పరిష్కారాలు ఏంటి ఒకటండి ఐ థింక్ ఈ లాక్డౌన్ని లెట్ అస్ ఓన్లీ కాల్ ఇట్ లాక్డౌన్ లెట్స్ నాట్ కాల్ ఇట్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఆల్ దాట్ బికాస్ సోషల్ డిస్టెన్సింగ్ యాక్చువల్లీ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్ సోషల్ డిస్టెన్సింగ్ అనే వర్డ్ 1918లో స్పానిష్ ఫ్లూ అప్పుడు తీసుకొచ్చారు అప్పుడు ఈ సోషలైజేషన్ ఈ డిజిటలైజేషన్ లేదు కాబట్టి అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అన్నారు మనలాంటి కంట్రీలో సోషల్ డిస్టెన్సింగ్ హ్యాస్ ఎ వెరీ బ్యాడ్ కనోటేషన్ ట్రూ సో వీ షుడ్ హావ్ కాల్డ్ ఇట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అండ్ సోషల్లీ కమింగ్ టుగెదర్ రైట్ సో ఎనీవే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ నౌ ఇన్ దిస్ లాక్డౌన్ అండి ఐ జస్ట్ టెల్ యూ ఈ సెగ్రిగేషన్ ఆఫ్ సొసైటీ అనేది కుదరదండి ఏజ్ వైజ్ మనమంతా ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం ఇప్పుడు నేను 60 ఇయర్స్ నా కొడుకు ఈజ్ ఇన్ ద 20s ఇఫ్ యూ ఆస్క్ హిమ్ టు గో అండ్ వర్క్ హీ మే పికప్ ది డిసీజ్ COVID-19 అండ్ కమ్ బ్యాక్ హోమ్ అండ్ ఐఎమ్ నాట్ ఇమ్యూన్ టు ఇట్ రైట్ నా ఏజ్ వైజ్ సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఆర్ లాక్డౌన్ బేస్డ్ ఆన్ ఏజ్ ఐ థింక్ ఇండియాలో ప్రాక్టికల్ గా కుదరదండి అది రైట్ బట్ వారు చెప్పినట్టు ఎకానమీ అండ్ మీరు కూడా ఇంట్రడక్షన్ లో చెప్పారు ఎకానమీ ఇస్ గెటింగ్ రియల్లీ షాటర్డ్ అండి అంటే కోవిడ్ మూలాన ఎంతమంది చనిపోతారో తెలియదు కానీ ఈ ఆకలి బాధలతోనూ సఫరింగ్ తో ఎక్కువగా మైగ్రేటరీ వర్కర్స్ అండి ఈ మైగ్రేటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళు ఇంతకు మీరు చెప్పినట్టు మోస్ట్లీ ఎక్కడ ఉన్నారంటే ఎంఎస్ఎంఈస్ లో ఉన్నారు సర్వీస్ సెక్టర్ లో ఉన్నారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అండ్ మూడు మోర్ ఆర్ లెస్ స్టాండ్ స్టిల్ కి వచ్చినాయి సర్వీస్ సెక్టర్ అంటే ఐ మీన్ మోస్ట్లీ టూరిజం అని ఇప్పుడు లోకల్ హోటల్ ఇండస్ట్రీ అని చెప్పి ట్రావెల్ ఇండస్ట్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఇలాంటిది మాట సర్వీస్ సెక్టర్ అంటే నా ఉద్దేశంలో ఐటీ కొంచెం రన్ అవుతుంది ఐటీకి ఉండే ప్రాబ్లమ్స్ ఐటీకి ఉన్నాయి వాళ్ళు కొంచెం తట్టుకోగలుగుతారు కాబట్టి కంపెనీస్ విత్ లాట్ ఆఫ్ రిజర్వ్స్ సో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి దానికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అది తర్వాత మాట్లాడుకుందాం బట్ బేసికల్లీ ఈ మైగ్రేటరీ వర్కర్స్ అంటే మనం క్యాజువల్ లేబర్ అంటామండి వీళ్ళు మోస్ట్లీ దే ఆర్ ఇన్ ఎస్ఎంఈస్ సర్వీస్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ మూడు మూతబడి ఉన్నాయి పోనీ ఇప్పుడు ఏమన్నా ఈ లాక్డౌన్ తీసేసినా ఏమన్నా క్విక్ గా స్టార్ట్ అవుతుందా అంటే ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యే స్థితిలో లేదండి ఎస్ఎంఈస్ MSMEs, I think, need some grants. They are totally out. Very pathetic position lo unnaru. They need lot of grants. Loans kadandi, grants kavali vallaki. Adhe vidhanga service sector. Chala service sector ippudu conventions levu, pellillu levu. Dani moolana pool gatte vaalla daggar nunchi bhojanalu pette vaalla daaka andaru paapam jobs lekunda ayipoyaru. Veelliki emmo PF levu, veelliki health insurance levu. ఏమీ లేవండి వాళ్ళు రోడ్ల మీద పడిపోయారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మైగ్రెంట్స్ బీహార్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకుంటే మీరు మెయిన్లీ ఒరిస్సా నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి అలాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళటానికి వెళ్ళలేకపోతున్నారు ఫ్యామిలీస్ అక్కడ వదిలేసి వచ్చారు సో ఇట్స్ ఎ వెరీ ప్యాథెటిక్ పొజిషన్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ కానీ ఇప్పుడు ప్రస్తుతం అండి ఒక అంశాన్ని నేను హైలైట్ చేస్తాను హరీష్ గారు మీరు చెప్పిన మైగ్రెంట్ లేబరర్స్ లో అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఉన్న వాళ్ళ వరకు మాత్రం ది బిల్డర్స్ ది కన్స్ట్రక్షన్ ఎంప్లాయర్స్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండి కనీసం 100,000 మందికి పైగా ఈ లేబరర్స్ కి వాళ్ళు ప్రతిరోజు
మన షెల్టర్ కల్పించారు, అలాగే వాళ్ళకి ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు. అవునండి, వసంత్ గారు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ ని మట్టుకు అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఐ హావ్ స్పోకెన్ టు వన్ ఆర్ టూ పీపుల్, ఒక్కొక్కళ్ళు క్యాంప్ లో 600 మంది అలా ఉన్నారు. అక్కడ ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ కుదరట్లేదు. లాక్డౌన్ లో అయితే ఉన్నారు కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ కుదరట్లేదు. హైజీన్ ఈజ్ అన్ ఇష్యూ, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళకి ఫుడ్ పెట్టి సెక్యూరిటీని పెట్టి కొంచెం ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం చాలా ప్రాబ్లమ్ గా ఉంది. అయినా కూడా మేము తట్టుకుంటాము, ఇంకొక 15 రోజులు అయినా కూడా తట్టుకోగలుగుతాము అని అంటున్నారు. కానీ ఎంతకాలం తట్టుకోగలుగుతారు పాపం వాళ్ళు చేసే పనులు? అంటే ఇది ఇట్స్ లైక్ సిఎస్ఆర్ యాక్టివిటీ అండి వాళ్ళు చేస్తుంది. రైట్. సో హరీష్ గారు, ఇప్పుడు ఆబ్లిగేషన్స్ ఏం లేవు. ఇప్పుడు మధుకర్ గారు చెప్తున్న అంశం ఏదైతే ఉందో, మనం పార్షియల్ లిఫ్టింగ్ ఆఫ్ ది లాక్డౌన్ ఫర్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్స్, ఎవరైతే ప్రొడక్టివ్ గా ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయగలుగుతారో ఆ పార్షియల్ లాక్డౌన్ కి మీరు దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. దాని బదులు మనం ఏం చేయాలంటే రెడ్ జోన్స్ అని పెట్టి, ఆ రెడ్ జోన్స్ ఎక్కడైతే కొంచెం ఇప్పుడు కర్నూలు ఉంది ఆంధ్రప్రదేశ్ లో, రైట్, కర్నూలు ని రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసి, లేదా గుంటూరు ని రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసి అక్కడ కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి స్ప్రెడ్ అవ్వకుండా. అంటే అసలు ఈ లాక్డౌన్ ఎందుకంటే ఫ్లాటనింగ్ ఆఫ్ ద కర్వ్ కోసమే, ఈ డిసీజ్ తగ్గించడానికి కాదండి. డిసీజ్ ఎప్పుడు తగ్గిస్తాం అంటే మెడిసిన్ వస్తే తగ్గిస్తాం, లేదా వ్యాక్సిన్ వస్తే తగ్గిస్తాం. అండ్ దేర్ ఇస్ అ డిబేట్ గోయింగ్ ఆన్ ద వ్యాక్సిన్స్ ఆల్సో. వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇదేమైనా ఇన్ఫ్లుయెన్జా లాగా చేంజ్ అవుతుందా, మ్యూటేట్ అవుతా ఉంటుందా ఈ వైరస్? చేంజ్ అయితే ఇప్పుడు మీరు అమెరికాలో తెలుసు ఇన్ఫ్లుయెన్జా మూలన ఎవ్రీ ఇయర్ ఒక 15,000 మంది అట్లా 10,000 మంది 15,000 మంది చనిపోతా ఉంటారు ఏజ్డ్ పీపుల్ విటర్ లో. సో అదే విధంగా ఉండిపోద్దా ఇది మన సొసైటీలో ఈ COVID-19 అనేది మ్యూటేట్ అవుతా ఉంటుందా? ఇప్పుడు డెంగ్యూ ఉంది, 3-4 స్ట్రెయిన్స్ ఉన్నాయి డెంగ్యూకి. అటుకి 3-4 కూడా డిఫరెంట్ వ్యాక్సిన్స్ కావాల్సిందే. సో ఒక వ్యాక్సిన్ ఇస్తే ఇంకో డెంగ్యూ రాదని చెప్పి ఏం లేదు. సో ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూసాం కొరియాలో అక్కడ రిపీట్ అవుతుంది అంటున్నారు. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. సో అందుకని రెడ్ జోన్స్ చేసుకుంటే బెటర్. కానీ ఏజ్ వైజ్ మనం మన సొసైటీని సెగ్రిగేట్ చేయలేమండి. మేబీ యూరోపియన్ అండ్ అమెరికన్ సొసైటీ సెగ్రిగేట్ చేయొచ్చేమో, కానీ అక్కడ పేరెంట్స్ తో ఉండరు కాబట్టి. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ తో ఉంటారు, మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఓల్డ్ పీపుల్ తో ఉంటారు కాబట్టి సెగ్రిగేషన్ విల్ నాట్ హెల్ప్ అండి. బట్ జోనింగ్ విల్ బి హెల్పింగ్ అండి. ఐ థింక్ మే 7th తర్వాత ఆర్ మా 3rd తర్వాత నేషనల్ లెవెల్ లో యు వాంట్ జోనింగ్ వే పెట్టి, యు వాంట్ లాక్డౌన్ 3.0 అది అంటే మూడో దశని మీరు ఆహ్వానిస్తున్నారా లాక్డౌన్ లో? అంటే ఇప్పుడు 2 ఫేజెస్ చూస్తున్నాం. రెడ్ జోన్స్ లో అండి, రెడ్ జోన్స్ లో ఐ యామ్ ఇన్వైటింగ్ అండి. డెఫినెట్ గా రెడ్ జోన్స్ లో ఇన్వైటింగ్. ఓకే అండి, రైట్. సో సురేష్ గారు, సో ఇప్పుడు బిట్వీన్ ఒక 2 డిఫరెంట్ ఒపీనియన్స్ మనం గమనిస్తున్నాం. మధుకర్ గారు ఏమో అట్లీస్ట్ ఏజ్ గ్రూప్స్ వైజ్ మనం సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి చేయాలంటున్నారు. హరీష్ గారు అది సాధ్యపడదు బికాజ్ ఆఫ్ ది ఫ్యామిలీ సిస్టమ్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఏమైనా వయా మీడియా సొల్యూషన్ ఏమైనా కనిపిస్తుందా? అంటే సొల్యూషన్ వయా మీడియా వస్తుందండి. ఎందుకంటే ఒకటి, వీ కెనాట్, ఇప్పుడు లాక్డౌన్ అంటే నేషనల్ లాక్డౌన్ అంటే ఇప్పుడు వరకు అయ్యింది, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ థింక్ దట్ కెనాట్ కంటిన్యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ నేషనల్ లాక్డౌన్ అంటే ఏంటి అంటే ఒక 25 అరౌండ్ ద కంట్రీ అయితే అది నేషనలా, లేకపోతే నేషనల్ అంటే ఫుల్ నేషనలా అన్నది? మనం ఫుల్ నేషనల్ చేస్తున్నాం. ఫుల్ నేషనల్ ఇప్పుడు అయ్యిందండి. ఐ థింక్ ఇట్ వాస్ ఫేర్ ఇన్ఫ్ ఆల్సో. మధుకర్ గారు చెప్పినట్టు అసలు ఏమి అర్థం కాని సిచ్యువేషన్, వీ నీడ్ టు గెట్ ఎ గ్రిప్. అసలు ఏంటో అర్థం చేసుకోవడానికి మనకు ఒక టైం కావాల్సి వచ్చింది. ఐ థింక్ నౌ దే హావ్ అండర్స్టూడ్ దాట్. ఇప్పుడు ఇందాక చదువుతున్నాను, ఓన్లీ అబౌట్ 9 మున్సిపాలిటీస్ ఆర్ సంథింగ్ ఆర్ అకౌంటింగ్ ఫర్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పి. నౌ డెఫినెట్ గా నౌ దట్ హస్ కమ్ టు అ సర్టన్ ఇది, రైట్? హౌ డు వి కంట్రోల్ దట్? ఎంటైర్ పూణే సిటీ ఇస్ నౌ కంటైన్మెంట్ జోన్. సో అట్లాగా అక్కడ దెన్ అగైన్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలండి. నేను మెల్లమెల్లగా కూర్చొని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే అది ఇప్పుడు ఒక ధారావి అనే ఒక ప్రాంతం ఉంది మన ముంబైలో, ఎంటైర్ కాలనీ ఈజ్ ఎ కంటైన్మెంట్ జోన్ ఆర్ రెడ్ జోన్ హ్యాస్ టు బి. ఎందుకంటే ఇప్పుడు ధారావిలో మీరు చూస్తుంటే లిటరలీ కొన్ని కొన్ని మీకు ఇట్స్ మనం ఆలోచిస్తే అసలు అర్థం కాదు. 4 జనరేషన్స్ లివింగ్ ఇన్ 1 రూమ్ అండ్ దే ఆర్ హావింగ్ చిల్డ్రన్. ఓకే, అసలు మీరు మన నోషన్ ఆఫ్ ప్రైవసీ ఇది అది ఎట్లాగా అక్కడ హౌ ఆర్ చిల్డ్రన్ బీయింగ్ బాన్ అంటే ఆలోచిస్తుంటే, of course probably not what we think is happening, but something is happening. We don't understand that life. Of course, aitha vallu ippudu meer all chusaru ankonni illulu asalu okallu meda okallu literally they are living in on top of each other, right? So akkad containment annadi is not that easy. Ippudu Jubilee Hills nunchi elli manam akkadike illu aalochustunnattu, that's a different. So containment annadi
ఇప్పుడు నేను అనుకుంటూ ఇస్ అ రియాలిటీ. ఇప్పుడు హరీష్ అని అన్నట్టు బికాస్ వీ డీల్ విత్ లైఫ్ రైట్. ఐ మీన్ ఈ కరోనా వైరస్ అన్నది ఇస్ నాట్ న్యూ. కరోనా వైరస్ కోవిడ్ 19 కొత్తది కానీ కరోనా వైరస్ 60% ఆఫ్ మన కోల్డ్ ఇస్ కరోనా వైరస్. మనకే మనకి అందరికీ రంపల్లో కోల్డ్ లో కూడా ఉందండి ఇప్పుడు అది అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఆనిమల్స్ లో ఎప్పటి నుంచో ఉంది, వీ హావ్ బీన్ వ్యాక్సినేటెడ్ కానీ ఎవ్రీ ఇయర్ మారుతా ఉంటది. సో వీ ఆల్సో హావ్ టు చేంజ్ అకార్డింగ్ టు దట్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే కోల్డ్ అనుకోండి ఆ రంప కదా అని వదిలేస్తున్నాం మనం, కానీ దీన్ని అలా కాదు కదా ఎవడో వచ్చి నీకు నీకు కోవిడ్ 19 ఉందంటే కానీ మనకు తెలిసే ప్రసక్తి లేదు. ఇక్కడ మామూలు జలుబు అంటే ఎవరికి భయం లేదు కానీ కరోనా జలుబు అనేసరికి భయం వేస్తుంది. ఇప్పుడు నిన్న ఏదో చూసాను న్యూజెర్సీలో మా కజిన్ ఎవరు పోస్ట్ చేశాడు కిట్ వచ్చింది ఇంట్లో టెస్ట్ చేసుకుంటున్నా అని చెప్పి, అవన్నీ వస్తాయిలేండి ఫ్యూచర్ లో వచ్చే కొద్దీ, దీస్ ఆర్ థింగ్స్ దట్ విల్ కమ్ ఫార్వర్డ్ బట్ ఇంకొక 18 మంత్స్ వరకు. కానీ ఇక్కడ ఇక్కడ మనకి ప్రశ్న లైఫ్ వర్సెస్ లైవ్లీహుడ్, బోత్ కావాలి, రెండు కావాల్సిందే మనకు. ఐ థింక్ జీవిత జీవించి ఉండాలి బట్ జీవించి ఉన్నాం కాబట్టి కంపల్సరీగా లైవ్లీహుడ్ కావాలి. అది ఐ థింక్ నౌ వీ హావ్ కమ్ టు సర్టన్ అండర్స్టాండింగ్ ఇది అట్లాగా ఏమవుతుంది ఎక్కడ ఏంటి అన్నది ఒక అండర్స్టాండింగ్ వచ్చామండి. అండ్ అగైన్ మధుకర్ గారు హరీష్ అని చెప్పినట్టు వీ హావ్ కంట్రోల్డ్ ఇట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్, వీ హావ్ డన్ క్వైట్ వెల్. నువ్వు ఇమాజిన్ చేయండి ఇదేం లేకుండా వదిలేసి ఉంటే వాటికి మనకి ఒక ఒక కోటి మంది ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యి ఉండుంటే అసలు ఎక్కడ ట్రీట్ చేద్దాం మనం వాళ్ళని, ఏం చేద్దాం? చైనా అవడమో ఒక ఫ్యాన్సీగా బిల్డింగ్లు కట్టాడు 10 రోజులు అది అన్నారు, మన వాళ్ళమో రైల్వే కోచ్లను కన్వర్ట్ చేసేసి 10 టైమ్స్ కెపాసిటీ క్రియేట్ చేశారు. సో వి గేవ్ ఆర్సెల్స్ ఛాన్స్ ఈ 40 డేస్ లో ఏంటంటే మనం వి గేవ్ ఆర్సెల్స్ ఛాన్స్. కానీ ఇప్పుడు ఇది ఒకటే ఇంకా అది అంటారు కదా ఇది ఒకటే బాణం ఇది ఒకటే ఇది అనుకుంటామో ఇంకా ఇది దాట్ ఇంకొకటి నెక్స్ట్ నౌ వి హావ్ టు గో బీ లిటిల్ బిట్ మోర్. నన్ను అడిగితే ఏంటంటే క్రియేటివ్ ఆర్ అడ్వెంచరస్ అండ్ లుక్ అట్ అదర్ సొల్యూషన్స్ నౌ బికాస్ ఇట్స్ నాట్ వన్ డైమెన్షనల్. మీరు ఇప్పుడు అన్ఫార్చునేట్లీ సరే మన హైదరాబాద్లో బాగానే చూసుకుంటున్నాం, కొన్ని చోట్ల బాగానే చూసుకుంటున్నారు, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అన్ని ఊర్లలో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే ఎంప్లాయీస్ కానీ ఈ వాళ్ళ స్కూల్ కానీ. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు వరకు ఏదో చూసుకున్నామండి, ఇలాగే ఇంకో 2 నెలలు గడిస్తే కెన్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ పీపుల్? ఐ డోంట్ థింక్ సో. ఇంకా మీకు రెవెన్యూ వస్తుంది ఫినిష్ చేసేసినాడు మామూలు. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది పరిస్థితి, ఏదో తట్టుకుంటున్నాం వెళ్తున్నాం కానీ 200 రూపాయలు కేజీ అమ్ముతున్నారు చికెన్. అది ట్రేడర్ అమ్ముతున్నాడు, ఫార్మర్ 60 రూపాయలకి అమ్ముతున్నాడు, ఫార్మర్ దగ్గరికి వెళ్తలేదండి అది ఇప్పుడు. సో అది ముందుకెళ్లే కొద్దీ ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం చూసి దే హావ్ టు ఇఫ్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇది డెఫినెట్ గా. ఇప్పుడు ఇప్పుడు బ్రిటన్ ఉందండి ఆర్ నిన్న ఫెడ్ గురించి చూస్తున్నాం, దే హావ్ ఆల్మోస్ట్ డబుల్ దే ఏంటది వాళ్ళ లయబిలిటీ రైట్. ఇప్పుడు డబుల్ అయిపోయింది వాళ్ళది ప్యాకేజ్ ప్యాకేజ్. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక్కోసారి తెల్లవాడి అమెరికన్ ఇది ఉందండి, డోంట్ డూ వాట్ అంకుల్ శామ్ సేస్ డూ వాట్ అంకుల్ శామ్ డస్ అని చెప్పి. ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు వేరు, దే ఆర్ ప్రింటింగ్ మనీ, మనమో ఫిజికల్ డెఫిసిట్ చూసుకోండి అది. వీఆర్ అనేబుల్ టు ప్రింట్ డూ దట్ కదా, మనకున్న కన్స్ట్రెయిన్స్ మనకున్నాయి, వీ కాంట్ ప్రింట్ మనీ లైక్ హౌ దే ఆర్ డూయింగ్. ఐ డోంట్ నో వై వీ కాంట్, ఎందుకంటే మనం వీఆర్ ఎట్ అబౌట్ 45% ఆఫ్ అవర్ జీడిపి టు డెట్ ఇస్ 45%. Japan is 200 and something percent. UK is almost close to 200. So we can borrow if not so more year. So enti paristhiti meeru China tho meeku chaala satsambandhalu unnayi mee Silicon Group ki. So enti China nunchi manam em nechukochu, vaallu oka Wuhan tho లాక్డౌన్ తో కట్టడి చేయగలిగారు, మొత్తం చైనా అంతా లాక్డౌన్ వాళ్ళు చేయలేదు. మనం దేశం మొత్తం లాక్డౌన్ చేస్తాం కొన్ని స్ట్రైక్ కేసెస్ కారణంగా. సో ఏంటి మీరు గమనిస్తుంది ఏంటి చైనా నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేను గమనించింది వసంత్ గారు 2019 డిసెంబర్లో ఫస్ట్ స్టార్ట్ అయింది వుహాన్లో, అది స్టార్ట్ అయిన తర్వాత అది ఒక్కొక్కటి అలా మల్టిప్లై అవుతూ ఉంది. కానీ కొన్ని దేశాలు ఏంటంటే దాదాపు నిద్రపోయే పరిస్థితిలోకి వెళ్ళినాయి. యుఎస్ కానివ్వండి, పెద్ద పెద్ద దేశాలు, ఫ్రాన్స్ కానివ్వండి, యూకే కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, వీళ్ళందరూ అసలు ఇంకా బార్డర్స్ క్లోజ్ ఏం చేయలేదు, యథేచ్ఛగా వదిలేశారు. సో లాట్ ఆఫ్ కంటామినేషన్ జరిగింది. ఇండియా అట్లీస్ట్ ఆ పరంగా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారనే చెప్పాలి. మంచి అంటే పెరగకుండా ఒక సబ్ మంచి కంటెంట్ చేసినట్టే అనిపించింది. సో చైనాది ఒకసారి మీరు గమనిస్తే వసంత్ గారు, ఇప్పుడు వుహాన్ ఒక్కటే కంప్లీట్ లాక్డౌన్ చేశారు. మీరు చైనాలో షాంఘై తీసుకోండి, షెంజెన్ తీసుకోండి, షాంఘై అంటే ఒక బిజినెస్ క్యాపిటల్, షెంజెన్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్, బీజింగ్ అంటే ఒక పొలిటికల్ క్యాపిటల్, ఈ 3 ప్లేసెస్లో యూ విల్ నాట్ బిలీవ్ హార్డ్లీ డెత్స్ ఆర్ బిలో 10 అండి, అండ్ లాక్డౌన్ లేదు అక్కడ.
లాక్డౌన్ లేకపోయినా కూడా అంత తక్కువ మరణాలు ఎందుకు సంభవించినాయి అండ్ ఓవరాల్ కేసెస్ ఈ మూడు ప్లేసెస్లో దాదాపు 7 కోట్ల పాపులేషన్ ఉన్న ఈ మూడు ప్రొవిన్సుల్లో చూసుకుంటే ఒక 10 కోట్ల పాపులేషన్కి హార్డ్లీ ఎఫెక్ట్ అయిన కేసులు 1500 చనిపోయింది ఓన్లీ 10 మంది వితౌట్ లాక్డౌన్ ఎందువల్ల జరిగింది ఇక్కడ ఒక రెండు అంటే లీవింగ్ అసైడ్ మన యాంగర్ టువర్డ్స్ చైనా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పక్కన పెడితే కొన్ని బ్రిలియంట్ డెసిషన్స్ తీసుకున్నారండి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ వైరస్ స్ప్రెడ్ అవడం మొదలెట్టిందో ఒక సిటిజన్ చైనీస్ సిటిజన్ ఎవరన్నా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా రైల్వే స్టేషన్కి వెళ్ళినా బస్ స్టేషన్కి వెళ్ళినా దే హ్యావ్ టు స్కాన్ ఎ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏమవుతుందంటే అతను లాస్ట్ 14 రోజుల్లో ఎక్కడెక్కడ తిరిగాడు అనేది ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అది వాళ్ళు ఏ విధంగా చేశారు చైనాలో అతిపెద్ద నెట్వర్క్ చైనా టెలికామ్ చైనా టెలికామ్ని మ్యాండేట్ చేసి ప్రతి ఒక్క నెంబర్ని సిగ్నల్స్ ఆధారంగా వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు లాస్ట్ 14 రోజుల్లో కనుక్కొని కంపల్సరీ ఆ డేటాబేస్లో అప్లోడ్ చేయాలి సో సంబడీ హాస్ గాన్ వెళ్ళాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాడు ఆ 14 రోజుల్లో కనుక అతను కనుక ఇక్కడ మనం అనుకుంటున్నట్టు వైఫై జోన్స్లో హాట్స్పాట్ జోన్స్లోకి కానీ అదేవిధంగా ఈ రెడ్ జోన్స్లోకి కానీ ఈ కంటామినేషన్ జరిగిన ఒక కాంప్లెక్సెస్లో ఎక్కడన్నా తిరిగిన ఇది కనిపిస్తే కనుక ఇమీడియట్గా అతన్ని క్వారంటైన్ చేస్తారు ఆ క్వారంటైన్ చేసిన దాంట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ దే హావ్ డన్ ఈస్ నిర్లక్ష్యంగా అతనికి తెలిసి కూడా అతను ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఆ క్వారంటైన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది ఆ పర్సన్ భరించాలి అంటే దాదాపు అక్కడ క్వారంటైన్కి రోజుకు 50,000 అయితే అంటే 14 రోజులు క్వారంటైన్ అంటే అతనికి దాదాపు 7 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి చాలామందికి ఉండదు కాబట్టి ఒక స్వీయ నియంత్రణ పాటించి వాళ్ళు అసలు ఈ పరిస్థితిని అధిగమించారు 2 ఇదొక మంచి ఐడియా వాళ్ళు చేసింది 2 నేను గమనించింది ఏంటంటే ఓన్లీ ఇందాక చెప్పినట్టు హూబై ప్రావిన్స్లో వుహాన్ అనే ప్లేస్లో వచ్చింది కానీ చైనాలో షాంఘాయ్ కానీ బీజింగ్ కానీ గాంగ్జాంగ్ కానీ ఇలాంటి చాలా ప్లేసెస్లో చాలా మెడికల్ సెటప్ ఉంది చాలా వెంటిలేషన్ సపోర్ట్ ఉంది వెంటిలేటర్స్ అవైలబిలిటీ ఉంది కంపల్సరీ మ్యాండేట్ చేసింది ఏంటంటే చైనా గవర్నమెంట్ ప్రతి ఒక్క హాస్పిటల్ని ప్రతి ఒక్క డాక్టర్కి వుహాన్లోని కొన్ని కొన్ని ప్లేసుల్ని కొంత కొంత పేషెంట్స్ని దత్తత తీసుకునే పరిస్థితి మ్యాండేట్ చేసిందండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి ఈ ప్లేసెస్ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ వుహాన్లో అండ్ హూబే ప్రొవిన్స్లో కస్టమర్లు మన పేషెంట్స్ని అందరినీ మన ట్రీట్ చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు దీనివల్ల కూడా మనకి జీరో అయిపోయింది మీరు ఇప్పుడు చూస్తే వుహాన్ నిన్నటితో కోవిడ్ ఫ్రీ ప్లేస్ అయిపోయింది సో దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండి సో ఎంత మాస్క్లు కట్టుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారు అండ్ వన్ బిగ్ థింగ్ ఈజ్ అంటే గవర్నమెంట్ ఈ విధంగా చేసింది అనేది కాకుండా వసంత్ గారు ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్ అంటే సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ అనేది కూడా ఒకటి జరగాలి వాళ్ళు ఇప్పుడు యథేచ్ఛగా వదిలేశారు కదని షాంఘాయ్ బీజింగ్ షెంజన్లో మరి ఎందుకు కేసులు పెరగలేదండి 700 అంటే 2 కోట్ల పాపులేషన్లో అంత పెద్ద సిటీలో చాలా తక్కువది వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఎంత గుడ్ అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత పాపులర్ సెక్టరు నేను గమనించాను అంటే సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ అసెంబ్లింగ్ లైన్స్ చైనాలో ఉంటాయి ఒక 40 మీటర్ లైన్లో ఇంతకుముందు 60 పీపుల్ పనిచేస్తే ఇప్పుడు ఆ 40 మీటర్ లైన్లో 20 మంది పనిచేస్తున్నారు బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ట్రిప్లింగ్ డబ్లింగ్ అండ్ ట్రిప్లింగ్ ద మ్యాన్ పవర్ పెంచేసి మనుషులను తగ్గించారు లైన్స్ పెంచారు షిఫ్ట్లు పెంచారు సో ప్రొడక్టివిటీ ఇదవుతుంది వండర్ఫుల్ థింగ్ అండి లాస్ట్ Q1 దే హావ్ లాస్ట్ ఇట్ ఐ థింక్ దే హావ్ రిజిస్టర్డ్ అబౌట్ 6.8% నెగటివ్ జీడిపి గ్రోత్ Q2 రియల్లీ ఇట్స్ లుకింగ్ ఆసమ్ దట్ యాంటిసిపేటింగ్ a positive GDP growth of about 5 to 5.5% అంట why it is happening అంటే because lockdown and the productivity is increasing it's increasing they are taking measures of government so మంత్రి థియరీ ని సపోర్ట్ చేస్తుంది అది kind of yeah maybe yeah. right I don't okay. know okay so we'll get back to this discussion after a small break చిన్న బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు రీస్టార్టింగ్ ఇండియా యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం మనతో ఆన్లైన్లో మాట్లాడేందుకు వెల్నెస్ కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ కుటుంబరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వసంత్ గారు సో ఏంటి మనం అందరం ప్రతిరోజు పొద్దున కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం స్టిమ్యులస్ అని కానీ ఇప్పటి వరకు మనకి ఎటువంటి ఎకనామిక్ ప్యాకేజ్ లాంటిది మనకు దొరకలేదు ఎక్సెప్ట్ ఫర్ ది ఇనీషియల్ రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ ది పూరర్ సెక్షన్స్ సో పెద్ద పెద్ద సంస్థల పరిస్థితి పక్కన పెడితే ఎంఎస్ఎంఈల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది ఒక అంచనా ప్రకారం ఇందాక నేను అన్నట్లుగా 40% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ విల్ బి షట్ డౌన్ పోస్ట్ లాక్డౌన్ ఏంటి ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఇంకా వాళ్ళు మేనమేషాలు లెక్కబెట్టే పరిస్థితి కనిపిస్తుంది
విధంగా ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాటజీ ఇప్పటి వరకు చూస్తే కనుకండి చాలా డిసప్పాయింటింగ్ అండి. అంటే అట్లీస్ట్ పోస్ట్ లాక్డౌన్ ఎకానమీని ఏ విధంగా రిజువనేట్ చేయాలి, ఒక స్టిమ్యులస్ ఇచ్చి ఒక జాబ్లెస్నెస్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరగకుండా అనమాట చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ మాత్రం తీసుకోవట్లేదు. మేబీ మరి వన్స్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఫేస్డ్ మేనర్ లో తీసుకుంటారంటే ఇట్ విల్ బి టూ లేట్ అని చెప్పేసి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ మనం చూస్తే కనుక మనం ఇచ్చిన స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండి, లెస్ దాన్ 1% ఆఫ్ అవర్ జిఎస్డి. వేరే కంట్రీస్ చిన్న కంట్రీస్ నుంచి పెద్ద కంట్రీస్ వరకు చూస్తే అందరూ 10% to 20% వరకు ఇచ్చారు. జర్మనీ అయితే దాదాపు 20% ఆఫ్ దేర్ జీడిపి వాళ్ళు స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు. మలేషియా లాంటి చిన్న కంట్రీ కూడా 14% వరకు ఇచ్చారు. ఈవెన్ సింగపూర్ లాంటి సిటీ నేషన్ కూడా అనమాట దాదాపు 14% ఇచ్చారు. మరి మన దగ్గర గవర్నమెంట్ ఎందుకు ఇంత క్యాజువల్ గా ఉంటుంది పోస్ట్ లాక్డౌన్ సినారియోలో, అంటే ఎక్కువ డ్యామేజ్ ఎకానమీకి ఎక్స్పెక్ట్ చేయట్లేదని అనుకుంటున్నారా అంటే నాకు అర్థం కావట్లేదు మాత్రం. ఎందుకంటే ఎకానమీ ఇస్ గెటింగ్ డ్యామేజ్డ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్లీ. ఎందుకంటే ఎవ్రీ మంత్ దాదాపు నష్టాలే 10 లక్షల కోట్లు దాటచ్చు అనమాట ఈ లాక్డౌన్ వల్ల. అయితే ఫేస్డ్ మేనర్ లో లాక్డౌన్ లిఫ్ట్ చేయకపోతే నెగిటివ్ గ్రోత్ రేట్ కి వెళ్తాం. ఏదైతే 1% to 1.5% గ్రోత్ 2021 వస్తుంది అంటున్నారో అది కూడా రాదండి. ఎందుకంటే క్లియర్లీ వెన్ యూఆర్ లూజింగ్ 1.5 మంత్ ప్రొడక్షన్ అనమాట. అండ్ దీనికి ముందే 1920 మనం 4% దగ్గరే ఉన్నప్పుడు ఏ విధంగా 1.5% వస్తుంది రాదు, నెగిటివ్ కి వెళ్ళిపోతుంది. ఆ సినారియోలో అనమాట గవర్నమెంట్ చాలా ఇమ్మీడియట్ గా రేషనల్ గా స్టెప్స్ తీసుకోండి. రేషనల్ అనే వర్డ్ నేను కాన్షియస్ గా ఎందుకు వాడుతున్నానంటే జీడిపి లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటండి, సర్వీస్ సెక్టర్ 61% దాదాపు, ఇండస్ట్రీస్ 23%, అగ్రికల్చర్ 15%. కానీ ఎంప్లాయ్మెంట్ వైజ్ చూస్తే 15% జీడిపి కంట్రిబ్యూట్ చేసే అగ్రికల్చర్ లో దాదాపు 44% లేబర్ ఫోర్స్ ఉంది, 61% కంట్రిబ్యూట్ చేసే సర్వీస్ సెక్టర్ లో 31% ఉంది లేబర్ ఫోర్స్, ఇండస్ట్రీ సెక్టర్ దాదాపు మ్యాచింగ్ అనమాట 23% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది 25% ఉంది లేబర్ ఫోర్స్. అంటే ఇప్పుడు ప్రయారిటీ ఫిక్స్ చేసి మనం చూస్తున్నాం మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం గానీ అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టి రేపు ఖరీఫ్ కి సోయింగ్ మొదలయ్యే టైంకి అనమాట ఏ విధంగా క్రైసిస్ ఉంటుందని ఈ సెక్టర్ వైజ్ అనలైజ్ చేసుకుని సెకండరీ సెక్టర్ రిఫార్మ్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ కింద కూడా తీసుకుని లేబర్ రిఫార్మ్స్ దగ్గర నుంచి ఇటు కరెన్సీ రిఫార్మ్స్ వరకు సెకండరీ సెక్టర్స్ తీసుకుంటే వీ విల్ బి బెటర్ ప్రిపేర్డ్ ఫర్ పోస్ట్ లాక్డౌన్ సినారియో ఫర్ నెక్స్ట్ 2 to 3 years ఆల్సో. తీసుకోకుండా మీనమేషాలు లెక్కేస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ లైక్ ఏ బిగ్ డిజాస్టర్ అండి. ఎందుకంటే ఇంకోటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది మన ఎకానమీలో జీడిపిలో కాంపోనెంట్ వైజ్ చూస్తే ఏ సెక్టర్ ఏ కన్సంప్షన్ చేస్తుంది అంటే కనుక ఏ డొమెస్టిక్ డ్రివెన్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ అండి, 59% హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఉంది జీడిపిలో. వేరస్ గవర్నమెంట్ కన్సంప్షన్ వచ్చేపాటికి 11.5%, ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 19% మన కంట్రిబ్యూట్ చేసే జీడిపిని. కాబట్టి మీరు దేనిపైన ప్రయారిటీ పెట్టాలి, డొమెస్టిక్ కన్సంప్షన్, కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలి. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టకపోతే రేపు డిమాండ్ ఎక్కడ కిక్ స్టార్ట్ చేస్తారు, కన్సంప్షన్ ఎక్కడ గ్రో అవుతుంది. ఈ కోవిడ్ కంటే ముందేనమాట మనం చూసాం కన్సంప్షన్ దశాబ్దాల కనిష్ట స్థాయికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా ఎప్పటికప్పుడు అనమాట ఆ రోజుకి పూట గడిస్తే చాలన్నట్టు స్మాల్ స్మాల్ స్టెప్స్ తీసుకుంటే కనుక ఇది పనిచేయదు. యు నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ బ్యాంగ్ స్టిమ్యులస్. ఆ బిగ్ బ్యాంగ్ స్టిమ్యులస్ ఎట్లా ఉండాలంటే సెక్టార్ వైజ్ దానికి అడ్రస్ చేసేటట్టు ఉండాలి, ప్లస్ అనమాట పోస్ట్ లాక్డౌన్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అనేది జాబ్ లాసెస్ అనేది లేకుండా అనమాట ఏ విధంగా మనం కిక్ స్టార్ట్ చేస్తాం అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ ఎకానమీస్ ఏం చేస్తున్నాయి అని. యుఎస్ ఎకానమీ యుఎస్ ఫెడ్ ఏం చేస్తుందండి, సెంట్రల్ బ్యాంక్ ఒక యూజువల్ థియరీ ఉంది బ్యాగ్ హార్ట్స్ డిక్టమ్ అంటాం. అంటే ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మంచి కోలాటరల్ పైన డబ్బులు అప్పిస్తానే ఉండాలి. అప్పుడు ఏంటంటే కరెన్సీ ఆపరేషన్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి, లిక్విడిటీ ప్లస్ ఇన్ఫ్లేషన్ రెండు కంట్రోల్ చేస్తే వాళ్ళ చేతిలో ఉంటాయి. ఉన్నప్పుడు ఎందుకు లెండ్ చేయడానికి మేనమేషాలు లెక్కేస్తుంది. ఇవాళ మన ఆర్బీఐ కూడా బ్యాంకులకి లిక్విడిటీ క్రియేట్ చేస్తున్నారు అంతే, బ్యాంకులు బారోవర్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకంటే రిస్క్ అవర్షన్ ఉంది కాబట్టి. డైరెక్ట్ గా ఆర్బీఐ ఇవ్వటానికి ఏమైందండి, ఆర్బీఐ గ్యారంటీలు ఫర్నిష్ చేయడానికి ఏమైంది ఎంఎస్ఎంఈ సెక్టర్ కి, వేరే కంట్రీస్ చేయట్లేదని కాదు
Okay. UK Central Bank is furnishing guarantees to MSME sectors. Okay. Malaysia Central Bank is giving guarantees to MSME sectors. Right. Ivvali. Ivvala Pradhana Mantri garu em antaru? Ujjogalu tiyyaddu, jeethalu ivvandi ani cheppesi ani cheptaru. Mari oka MSME ye pani lekunda lockdown lo undi జీతం ఇవ్వమంటే ఉద్యోగస్తులకి అట్లీస్ట్ ఆ డబ్బుల వరకు ఎందుకు బ్యాంకులు ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎందుకు ఇవ్వకూడదండి సెంట్రల్ బ్యాంక్ ఒక పక్కన జాబ్స్ కాపాడినట్టే రేపు ఎట్లయినా మళ్ళీ రికవర్ చేసుకుంటారు కదా మీరు కాస్త అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్ ఆలోచించి చెయ్యట్లేదు చాలా లేట్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అని చెప్పేసి రైట్ హరీష్ గారు ఇప్పుడు కుటుంబరావు అన్న పాయింట్ లో మీరు ఇందాక లైవ్స్ గురించి మాట్లాడారు లైవ్లీహుడ్స్ గురించి మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయలేదు ఈ లాక్డౌన్ పార్షియల్గా అయినా లిఫ్ట్ చేయాలన్న అంశం మాట్లాడినప్పుడు సో ఎలాగ మరి హౌ డు వి సాల్వ్ దిస్ ఎకనామిక్ ఇష్యూ ఎకనామిక్ ప్రాబ్లం యా ఇప్పుడు ఐ థింక్ కొంచెం ఒక 2 మినిట్స్ టైం ఇస్తే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రైట్ ఇప్పుడు ఈ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ సారీ బికాస్ ఆఫ్ దిస్ COVID-19 మొత్తం దేర్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ చేంజ్ ఇన్ ది గ్లోబల్ ఎకానమీస్ అండి ఏదైతే మనం 2050 టెక్నాలజీ వస్తుంది అనుకుంటున్నామో అది 2030 వచ్చేసేటట్టు ఉంది మెడ్టెక్ లో తీసుకోండి అగ్రిటెక్ లో తీసుకోండి ఇంకా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ టెక్ లో తీసుకోండి అన్ని చోట్ల కూడా వెరీ ఫాస్ట్ రాపిడ్ గా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు ఈ కన్వెన్షనల్ గా ట్రెడిషనల్ గా ఉన్న ఎంఎస్ఎంఈస్ డబ్బులు ఇచ్చినంత మాత్రం రివైవ్ అవ్వండి ఎందుకంటే ఆ ట్రెడిషనల్ ఏదో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ మే కమ్ బ్యాక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకుందాం అండి రియల్ ఎస్టేట్ మే అండర్గో లాట్ ఆఫ్ చేంజ్ అండి బికాస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ బికాస్ ఆఫ్ ద సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఈ సిస్టమ్స్ మూలాన ఏమవుతుందంటే థియేటర్స్ పోతాయి మాల్స్ పోతాయి ఎక్కువ ఈ కామర్స్ పెరుగుద్ది హెల్త్ కేర్ కూడా మారిపోతుంది ఎక్కువగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఎయిర్లైన్ ట్రాన్స్పోర్టేషన్ రైల్వేస్ బస్ వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకుంటా ఉంటాం సో లైఫ్ విల్ చేంజ్ ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ర్యాపిడ్ చేంజ్ వచ్చింది సొసైటీలో అదే విధంగా ఇంకా చిన్నది 9/11 తర్వాత కూడా చాలా చేంజెస్ వచ్చినాయి ఇది ఇది అటన్నిటికన్నా ఇది జైగాంటిక్ ఇది జైగాంటిక్ ప్రపోర్షన్స్ ఈవెన్ స్పానిష్ ఫ్లూస్ అన్నిటికన్నా చేంజెస్ సొసైటీలో వచ్చిన దానికన్నా COVID-19 ఈస్ గోయింగ్ టు బి మచ్ బిగ్గర్ ద ఓన్లీ రీజన్ ఈస్ because it is going to be it has come when the economies are booming all over technology is booming so it anit molana there's going to be a sea change in our thought process in our industry also okay ippudu main ga government concentrate cheyalsindi entante ee smes edaithe unnayo ayi ade vidhanga survive avutaya and ee migratory labor they are very unskilled people and paapam vaallu ela survive avutaru వాళ్ళు ఎలా స్కిల్ సెట్స్ డెవలప్ చేయాలి కాసేపు లేబరర్స్ ని పక్కన పెట్టండి హౌ ఆర్ వి గోయింగ్ టు సేవ్ ది జాబ్స్ ఇన్ ది ఫార్మల్ సెక్టర్ మీరు మనం ప్రతిసారి లేబరర్స్ గురించి మాట్లాడుకోకూడదు కదా మిగతా సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఏదంటారు ఇప్పుడు ది అదర్ జాబ్స్ లేబరర్స్ సంగతి కాసేపు పక్కన పెడదాం బట్ ది వాట్ హ్యాపెన్స్ టు ది జాబ్స్ ఇన్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ అదే ఎంఎస్ఎంఈ లోనే చెప్తున్నానండి ఎంఎస్ఎంఈస్ విల్ నాట్ బి సేమ్ ఎంఎస్ఎంఈస్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ ఓకే వాట్ ఇస్ ది సొల్యూషన్ దెన్ ఇవన్నీ పోవాల్సిందేనా మూతపడాల్సిందేనా ఇప్పుడు దానికి అంటే నాకు మరి 5 మినిట్స్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఐ హావ్ ఫ్యూ థింగ్స్ అండి రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుకర్ గారు వాంట్స్ టు కౌంటర్ ది ఆర్గ్యుమెంట్ యా మధుకర్ గారు ఇప్పుడు హరీష్ గారు అన్న దానిలో ఒక పాయింట్ ఉంది టెక్నాలజీస్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది సో న్యూ టెక్నాలజీస్ విల్ ఎమర్జ్ ఆఫ్టర్ ది కోవిడ్ ఆర్ బికాస్ ఆఫ్ ది కోవిడ్ మనం ఎప్పుడో వస్తాయనుకున్న డెవలప్మెంట్స్ ఇప్పుడే వచ్చేస్తున్నాయి సో ఆర్ ఎంఎస్ఎంఈస్ ఏబుల్ టు కోప్ అప్ దే వుడ్ బి ఏబుల్ టు కోప్ అప్ విత్ దీస్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ సరే the two aspects to this question right MSME sector kaadu overall MSME overall ga meer annadi a labor not pan chese staff kuda kende kopam yeah unskilled pakkana medithe skilled labor sangathi manam maatladukunedi yeah I'll just move the question back to COVID right nen anukunedi I'm not painting as bad a scenario as what Harish is doing okay nen anukunedi ippudu prasthaniki this is like flu right ఇట్ అటాక్స్ ద పీపుల్ ఎవరైతే 65 పైన ప్రీడిస్పోజ్డ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు చాలా లీథల్ కాంబినేషన్ ఇది బేసికలీ దిస్ ఆల్మోస్ట్ లైక్ 3-4% ఛాన్సెస్ ఆఫ్ డైయింగ్ ఇఫ్ యు గెట్ దిస్ కానీ
లైక్ ఫ్లూ వన్స్ యూ గెట్ హర్డ్ ఇమ్యూనిటీ దిస్ విల్ గో అవే హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏముంది 60% ఆఫ్ ద పీపుల్ నీడ్ టు గెట్ ఇమ్యూనిటీ టు దిస్ దెన్ ద డిజీజ్ డస్ నాట్ పాస్ టు ద నెక్స్ట్ గై అండ్ ఆల్ విల్ డై రైట్ సో బట్ హౌ డూ యూ సో ఇఫ్ దాట్ ఈస్ అచీవ్డ్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ యు నో వరల్డ్ విల్ గో బ్యాక్ టు నార్మల్ విద్ ఇన్ వన్ ఇయర్ మీన్ వైల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎయిర్లైన్స్ ఉండవు హోటల్స్ ఉండవు సర్వీస్ సెక్టర్ ఉండవు పీపుల్ విల్ లూజ్ జాబ్ ఇన్ ఆల్ దిస్ స్టఫ్ సో ఐ డోంట్ థింక్ దట్ వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ డిజీజ్ ఫర్ ఎవర్ అది ఏమి కాదు దిస్ ఇస్ జస్ట్ గోయింగ్ టు బి లైక్ ఎనీ అదర్ నార్మల్ డిజీజ్ అవుట్ దేర్ కాకపోతే సో జగన్ గారు ఆయన అంటే నౌ దట్ వి నో పూర్తి నాలెడ్జ్ అన్నారో లేదో తెలియదు కానీ ఆయన ఒక మాట అన్నారు వి ఆర్ గోయింగ్ టు coexist with this disease and with this coexist virus for a while we'll definitely coexist yeah. So if the world were to completely go into this whole physical distancing mode right and we'll never be able to go back and meet people never be able to shop in a mall never go to a movie hall or never travel then what Harish is saying is right then new technologies will come up very very fast and they will basically take the place of all the other things then lot of the MSME industries vallu edaithe service chestunaro avanni obsolete ga avachu aa workers andarni manam malli vere tirigi train cheyali how do we take care of them you know basically we are going to the world of Elon Musk and all right where everything is basically robotized and everything else right? Then you have to put everyone on unemployment insurance advanced but I don't think we are going there take over the world while definitely aa route lone unnamu covid is not is going to you know make it a little faster but I don't think we're going getting there quite soon nen kunne what I think you know let me just get back to the solution which I proposed right so as I said so above 65 isolate 65 to 45 the guys who are in between slightly mildly higher risk than the below 45 guys vallu work from home and try to maintain as much distance as possible below 45 I'm saying they should go and work directly right kani vallu mari intiki raavali kada intiki raavali aithe not everyone is like that There are a lot of people ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే ఎంతో మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు దే లాడ్ ఆఫ్ ఐటీ గైస్ సాఫ్ట్వేర్ గైస్ దే లాడ్ ఆఫ్ అదర్ పీపుల్ కమ్ ఫ్రమ్ అదర్ టౌన్స్ హూ ఆర్ బిలో 40 హావ్ ఎ ఫ్యామిలీ వాళ్ళని ఐసోలేట్ చేద్దాం అంటారా కాదు కాదు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దే నాట్ లివింగ్ విత్ దర్ పేరెంట్స్ రైట్ అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ లివింగ్ విత్ దర్ పేరెంట్స్ బట్ దే ఆర్ వెల్ ఆఫ్ రైట్ దే డోంట్ దే కెన్ ఈజీలీ ఐసోలేట్ ఇన్ ద హోమ్ ఇట్సెల్ఫ్ ఓకే ఇప్పుడు వాపస్ వచ్చినంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ హగ్ యువర్ యు నో గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యు నో హూ ఇట్ ఇస్ అవుట్ దేర్ సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద ఐసోలేషన్ సో వితిన్ ది హౌస్ ఇట్సెల్ఫ్ యు కెన్ ఐసోలేట్ దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ రైట్ సో అయితే దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ ప్లేసెస్ లైక్ ధారావి ఆర్ ఇన్ ద ప్లేస్ లైక్ యు నో వన్ రూమ్ టెనమెంట్స్ అండ్ ఆల్ వేర్ పీపుల్ ఎగ్జిస్ట్ ఇన్ జస్ట్ వన్ ఆర్ టూ రూమ్స్ సో వాళ్ళకు ఇట్స్ అ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ వాళ్ళకు దాట్ ఈస్ వేర్ వీ నీడ్ టు గవర్నమెంట్ నీడ్స్ టు కమ్ ఇన్ అండ్ బేసికలీ సే లీవ్ దట్ హోమ్ టు యువర్ పేరెంట్స్ రైట్ ఆర్ లెట్ you know maybe the kids can go and stay with cousins or whoever it is or maybe they can go to government you know isolated sanctuaries for a while 2-3 months varaku so social life anedi disturb avutundi social life disturb avutundi can at least economic life will continue okay. people will continue to live there right. so what will happen is right. so this guy will basically go out there and start working okay. the disease yeah. I just want to you know get your attention to one more thing as I said New York lo Germany lo plus California lo plus vere places lo chuste disease actually is 10 times more in some cases as much as 50 times more in other cases compared to what you have actually tested so I don't think it is right ipudu 1000 mande unnaru anukodamu I don't think it is right that is not so disease is spreading anyway what all the doctors are saying what all the scientists are saying is for a vast majority of people 90-95% of the people you will get the disease you'll not even know you have the disease right right so vilandar bayitiki velli work chesinappudu those guys who are you know strong and healthy they will get the disease they will basically overcome it they'll be fine chaala cases lo asymptomatic ga undi disease vachi poyina sangathi kuda vallu telini cases kuda chaala untai almost meer anattu 90% undochu Harish gar one final thing sorry Vasant just one more have a final thing so kakapothe I don't want us to basically go purely based on data of US or Germany or whatever stuff manam em cheyalante ippudu prasthaniki రియలీ మన దగ్గర 1000-2000 మంది ఉన్నారనుకుంటే లెట్ అస్ గో అండ్ టేక్ వన్ నేబర్హుడ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ ఏదో ఒకటి టెస్ట్ ఎవ్రీ వన్ ఇన్ దట్ ప్లేస్ ఎవ్రీ సింగిల్ గాయ 10,000 మందిని రైట్ సీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మన లెక్క ప్రకారము హైదరాబాద్లో 1,00,000 మంది ఉంటే 1,000 కేసులు ఉన్నాయి అంటే దట్ బేసికలీ వర్క్స్ అవుట్ టు 0.01% ఇఫ్ ఇన్ ద 10,000 పీపుల్ యూ యాక్చువల్లీ సీ అ 10 or 15% ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఆర్ ఈవెన్ యూ నో 10 times మోర్ దెన్ దిస్ 0.01 దట్ మీన్స్ ఇఫ్ అవుట్ ఆఫ్ 10,000 యూర్ సీయింగ్ 100 దట్ మీన్స్ ద డిజీజ్ ఆల్రెడీ స్ప్రెడింగ్ the minute mana ee roju aithe lockdown teestamo veellandaru malla bayitiki velli they will anyhow infect other people right and they'll come back and basically infect the elders at home right you will not even know okay so what I am saying is let's shift the focus
Right. To protecting the most vulnerable and saying these guys should be isolated, well, the rest of the people can actually start working. Okay. People, by so, not doing so that. So, okay. Me run a point, Arthwendi. So, Harish, how do you see this solution which Madhukar Garu is proposing? Yeah, so Madhukar has a point there, but herd immunity anedi daniki doesn't mean that vachina kuda manike em avadaledu kaadu. Herd immunity ante oka 70-80% of the people already got it and they are out of it ani. Okay, so I don't want to go into that andi. Madhukar has given his opinion, I have given my opinion. It is for the government to decide. Government to decide what they want. But I want to tell three things, and the most important thing is, now what is going to come out of this is that we have to protect the environment. We screwed up the environment, let us take care of the environment, let us go back to the forest, let us go back to the environment. Right, adi mana long run lo cheyalsindi, ippudu short term lo what should we do? Mari solution anna tarvata long run lone mood untayandi. Okay, rendodi India lo education is not for profit and at least higher education, endukante ippudu meer ganaku chuste top 10 technical universities in the world, right, India is zero andi. China has 3. Right. So manam, we should work hard to increase our technology. Ela increase cheyagalugutam? Technological expertise manam increase cheskovali ante a lot of research institutions, a lot of world class institutions, so even Indian business people are ready to put up world class institutions. The only problem they have is that it is not for profit. So this is the right time. Okay, the government of India take a decision, make profit and set up. Nena meer debate pettaru koni private university adhinethalu vachi maatladaru mee debate lo question meda, right, dantlo vallu ayin chepparu aa university adhinetha cheppadu meemu chesinanta ante private university kabatti mem cheyagalinanta meeru cheyaleru vere vaallu cheyaleru kabatti maaku aa freedom undi annaru. Adhe vidhanga manam ganaka ide ganaka per profit chesthe డెఫినెట్ గా మనకి మంచి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఫ్యూచర్ లో టెక్నాలజికల్లీ ఆల్సో వీల్ బి అట్ పార్ విత్ చైనా అండ్ అమెరికా అండ్ యూరప్ అండ్ జపాన్. ఓకే, మీరు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ లోకి వెళ్ళారు. రైట్. సో వి ఆర్ టాకింగ్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. సో మూడు పాయింట్లు చెప్తున్నాను వసంత్ గారు, మూడు పాయింట్లు చెప్తున్నాను ఎంప్లాయ్మెంట్ కి వస్తున్నాను ఇప్పుడే. ఈ ఎఫ్డిఐ ని ఎట్లయితే పివి నరసింహారావు గారు 1991 లో మన్మోహన్ సింగ్ గారు కలిసి ఎఫ్డిఐ ని ఇన్వైట్ చేశారో అదే విధంగా మనం అప్పుడు పవర్ సెక్టర్ లో ఇన్వైట్ చేశారు. కొన్ని షాప్స్ ఇచ్చారండి, అంటే 16% రిటర్న్ ఆన్ ఈక్విటీ అని అట్లా గ్యారంటీస్ ఇచ్చారు. ఏది ఫెడరల్ గ్యారంటీస్ ఇచ్చారు. అదే విధంగా మనం ఇప్పుడు మళ్ళీ ఒక స్కీమ్ తీసుకురావాలండి, అంటే జిఎస్టీ ఉండదు 10 ఏళ్ళు, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాము, మీరు హై ఎండ్ మ్యానుఫాక్చరింగ్ మా కంట్రీలో పెడితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, లోకల్ డొమెస్టిక్ కన్సంప్షన్ కి ఎవడైనా వచ్చి పెడతాడండి, మన ఇండియన్స్ కూడా పెట్టుకోగలుగుతాం మనం మ్యానుఫాక్చరింగ్. బట్ వాట్ వీ నీడ్ ఈస్ నౌ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫాక్చరింగ్ విచ్ విల్ బి హై ఎండ్ మ్యానుఫాక్చరింగ్ టు కంపీట్ విత్ చైనా అండ్ యూరప్ అండ్ అదర్ ప్లేసెస్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇప్పుడు చైనాలో జరిగిన దీనికి యూరోపియన్స్ జపనీస్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే మన కంట్రీలోనే మనం పెట్టుకుంటే బెటర్, వై షుడ్ వి గో టు ఇండియా అండ్ చైనా అని అనుకుంటున్నారు. రైట్. సో దీనికి హరీష్ గారు, మీరు హరీష్ గారు అన్ని మీరు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ చెప్తున్నారు, అది మళ్ళీ మనం ఒక రోజు ప్రత్యేకంగా వేరే చర్చ పెట్టుకుందాం. ఇప్పుడు ఇమ్మీడియట్లీ పోస్ట్ లాక్డౌన్ వాట్ షుడ్ వి డూ టు సేవ్ ది జాబ్స్, అది చెప్పండి. ఎనీ షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ దట్ యూ కెన్ ప్రపోజ్? యా, సో ఒకటండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా ఇంత కుటుంబరావు గారు చెప్పింది ఒక గుడ్ పాయింట్ అండి, స్టిమ్యులస్ పెంచాలి. ఊరికే బ్యాంకులు సిఆర్ఎస్ లు ఎస్ఎల్ఆర్ లు పెంచి తగ్గిస్తే ఏదో లిక్విడిటీ పెరుగుతుందని కాదు, ఆ లిక్విడిటీ మాకేమి లోన్స్ ఇవ్వట్లా బ్యాంక్స్, దే వోంట్ గివ్ ఇట్. ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్స్ అన్ని బాగాలేవు కాబట్టి వి నాట్ గెట్ ఎనీ మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్. సో ఆ లిక్విడిటీ అబౌట్ 3.5 lakh crores ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. సో ట్యాక్స్ కన్సెషన్స్ కావాలి ఇప్పుడు. యా, అండ్ యు నీడ్ డైరెక్ట్ కన్సెషన్స్ క్యాష్ సపోర్ట్ ఫర్ ది స్మాల్ బిజినెసెస్. ట్యాక్స్ కన్సెషన్స్ ఆర్ కైండ్ ఆఫ్ మీనింగ్లెస్ అట్ దిస్ పాయింట్. ఇప్పుడు అసలు అంటే ఎస్పెషల్ ఇన్కమ్ టాక్స్ అన్నారు, ఇన్కమ్ ఆడుకుందా ఇన్కమ్ టాక్స్ అంటే అది కాదు. చైనాలో వుహాన్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, సేమ్ ఎక్స్పెరిమెంట్ కెన్ బి డన్ ఇన్ ఇండియా. వుహాన్ లో ఏం చేశారంటే గత సంవత్సరం ట్యాక్స్ ఎంత కట్టారు ఫలానా కంపెనీ, ఏ కంపెనీ అనేది సపోజ్ గత సంవత్సరం గనక ఒక $100,000 ట్యాక్స్ కడితే ఈ సంవత్సరానికి $100,000 పోస్ట్ పోన్మెంట్ ఇచ్చేసారు. అంటే మీరు కట్టక్కర్లేదని కాదు,
ఇమీడియట్ గా కట్టక్కర్లేదు మొరటోరియం అని 1 ఇయర్ ఇచ్చేసి 1 ఇయర్ తర్వాత కట్టమని చెప్పారన్నమాట ఈక్వలెంట్ ఈ అమౌంట్ రైట్ అదే ఇండియాలో కూడా ఇప్పుడు ఒక విధంగా కంపెనీల చేతుల్లోనూ లిక్విడిటీ ఉంటుంది ఇటు ఎకానమీలో రెవెన్యూ లాస్ కూడా ఉంటుంది రెవెన్యూ లాస్ లేకుండా ఉంటుంది ప్రభుత్వానికి ఈ క్వార్టర్ కి ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ లో ఏ కంపెనీ అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ గాని జిఎస్టి లయబిలిటీ గాని ఏదైతే వస్తుందో దానికి 9 మంత్స్ మొరటోరియం ఇచ్చేసింది ఓకే క్వార్టర్లీ కాకుండా నెక్స్ట్ ఇయర్ 21 సొల్యూషన్ ఫర్ షూర్ ఓకే దట్ విల్ బి వన్ సొల్యూషన్ దట్ ఇస్ యువర్ ఓన్లీ పోస్ట్‌పోనింగ్ యువర్ రెవెన్యూ స్ట్రీమ్ అంతే యు ఆర్ నాట్ లూజింగ్ ద రెవెన్యూ స్ట్రీమ్ పర్మనెంట్లీ పోస్ట్‌పోనింగ్ ట్యాక్స్ లయబిలిటీ దట్ విల్ డెఫినెట్లీ వన్ సొల్యూషన్ అండి రైట్ దట్ విల్ డెఫినెట్లీ బి వన్ సొల్యూషన్ ఇందాక మళ్ళీ కుటుంబరావు గారు చెప్పినట్టు ఈజీగా నన్నంటే మినిమం 10% ఆఫ్ ద జీడీపీ వరకు మనం వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ పూర్ ఇన్ మనీ టు స్టిమ్యులేట్ అండ్ హరీష్ అని చెప్పినట్టు బ్యాంకులు అయితే అంటే దాన్ని ఏ విధంగా ఇవ్వాలి ఆ 10% ఆఫ్ జీడీపీ అమౌంట్ ని హౌ డు యూ ప్లాన్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ది బిజినెస్ సో వన్ బిజినెస్ కి క్యాష్ అవైలబిలిటీ ఉండాలండి ఇమీడియట్ గా సో యూ వాంట్ సమ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ సో మేము ఏమన్నాం అంటే వాట్ వి హడ్ ప్రపోజ్ ఫర్ ఆర్ ఇండస్ట్రీ అట్లీస్ట్ ఏంటంటే ఇస్ దట్ వర్కింగ్ క్యాపిటల్ ఉన్నదంతా టర్మ్ లోన్ కింద కన్వర్ట్ చేసి కొత్త వర్కింగ్ క్యాపిటల్ ఇమ్మని చెప్పాం ఓకే సో దట్స్ ది ఇమీడియట్ థింగ్ దట్ ద ఇండస్ట్రీ నీడ్స్ అట్లీస్ట్ దట్ ఇస్ ఫ్రమ్ మా అండ్ నౌ ఈ గత నెల మిగతా మా వైపీఓలో కానీ అందరితో డిస్కస్ చేస్తుంటే ఎవ్రీబడి మోరలైజ్ దట్ ఇది ఆ పొజిషన్లోనే ఉన్నారు రైట్ ఎందుకంటే మీకు చూడాలి ఇప్పుడు ఇప్పుడు మాకైతే ఫెబ్ మార్చి పోయిందని మిగతా వాళ్ళకేమో మార్చ్ ఏప్రిల్ పోయింది క్యాష్ ఇప్పుడు క్యాష్ వైప్ అవుట్ అయిపోయింది అందరికి రైట్ మీరు చెప్తోంది యు వాంట్ సమ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఫ్రమ్ ది డెఫినెట్ గా దట్ షుడ్ బి ద మినిమం ఇది రెండోది ఏంటంటే గ్రేట్ ఫోకస్ షుడ్ బి ఆన్ రియల్ ఎస్టేట్ రివైవల్ కానీ జనాలు ఇట్లా ఏం చేయాలన్నది అది అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చైనాలో ఇండస్ట్రీ అంతా బయటకు వచ్చేయక్కర్లేదండి మనకి జపాన్ అంతా బయటకు వచ్చేయక్కర్లేదు మనకేమైనా అక్కడ 8% వచ్చిందని మనం డబుల్ అయిపోతాం కొద్దిగా క్రీమ్ లాగలిగితే 8% మనకు బయటకు వచ్చింది అనుకోండి మన ఎకానమీ డబుల్ అయిపోతుంది ఓకే సో మనకేంటి మనం ఏంటంటే ఫోకస్ హరీష్ గారు అన్నట్లుగా ఎఫ్డిఐ ని మనం అట్రాక్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 6 ఇయర్స్ గానండి లాట్ ఆఫ్ చిన్న చాలా కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఐ థింక్ మేబీ ఐ డోంట్ నో బట్ ఇప్పుడు రిఫార్మ్స్ ఏజ్ చేసేది కానీ ఇప్పుడు దే డెఫినెట్లీ హ్యావ్ టు ఐ వుడెంట్ కంపేర్ దిస్ టు 1991 బట్ దే హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ 1991 క్రైసిస్ ఆ లెవెల్లో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ జంప్ చేస్తే కనుక బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి కానీ ఏది కూడా ఆపర్చునిటీ అని మాట్లాడితే కాదు కదా యూ హావ్ టు యాక్ట్ ఆన్ ఇట్ ఎస్ ఎగ్జిక్యూషన్ ఇస్ ది ఇంపార్టెంట్ కరెక్ట్ ఎస్ మురళి గారు బేసికలీ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద నేషన్ ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు 1.5-1.8 ప్రొజెక్షన్ కూడా జీడిపి మనం మీట్ అవ్వలేని పరిస్థితి అనేది చాలా ఘోరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటాం ఇదే పరిస్థితిలో ఉంటే కనుక అంటే మీరు ఇందాక అన్నట్టు లాక్డౌన్ 3.0 చేస్తే కరోనా మరణాలకు తోడు ఆకలి మరణాలు కూడా తోడు అవుతాయి అంత సో దట్ షుడ్ నాట్ బి ద కేస్ అండి అంటే దెర్ ఇస్ సమ్ పాయింట్ వేర్ ఒక రివైవల్ అనేది తీసుకోవాలి సో వెన్ వి టాక్ అబౌట్ దట్ స్టిమ్యులస్ అదర్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందాక మీరు చెప్పినట్టు వర్కింగ్ క్యాపిటల్స్ మీద కొన్ని రాయితీలతో కూడిన లోన్స్ ప్రకటిస్తున్నారు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మనం ఇక్కడ ఏం చేసాము ఇక్కడ చిన్న చిన్న ఈ పీపుల్ కూడా బ్యాంకులో హౌస్ లోన్ ఇవన్నీ కూడా మారటోరియం ఇచ్చాం అంటే మారటోరియం అనేది ఇట్స్ అ డిఫర్మెంట్ అంతేగాని ఇది అది 3 మంత్స్ 6 మంత్స్ ఇట్స్ నాట్ ఇట్స్ జస్ట్ పోస్ట్పోనింగ్ అల్టిమేట్లీ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో యాడ్ అయ్యి మీకు పెయిన్ పాయింట్ బట్ అక్కడ చేస్తుంది ఏంటంటే దే హావ్ స్లాష్ డౌన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ బిజినెస్ టు 50% పాయింట్ నెంబర్ 1 దేర్ కొత్తగా ఇస్తున్నారు అండ్ ఈ పరిస్థితుల్లో ఏదైతే చైనాలో కానీ కొరియాలో కానీ ఇప్పుడు చైనాలో ఎస్పెషల్లీ ఈ వైరస్ వల్ల మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అనే ఇదిలో షార్ట్ టర్మ్ ఈ 3 నెలలు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని మీద 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అంటే వాళ్ళని అక్కడే దే ఆర్ హోల్డింగ్ ఇట్ బికాస్ మీకు తెలుసు సెకండ్ క్రాస్ సబ్సిడీ ఇండియా అనేది వాళ్ళకి నెక్స్ట్ థ్రెట్ కాబట్టి యాక్చువల్గా దిస్ ఇస్ ద రైట్ ఛాన్స్ ఫర్ ఇండియా అండి బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ అవైలబుల్ అండ్ వీఆర్ అఫోర్డబుల్ లేబర్ చైనా వ్యూహాన్ని మనం ఎదుర్కొని మరీ తీసుకురావాల్సిన పరిస్థితి 100% తీసుకొస్తే ఏంటి మీరు ఈ లిఫ్టింగ్ ఆఫ్ ది లాక్అవుట్ కాకుండా ఎనీ ఫిస్కల్ స్టిమ్యులస్ మెజర్స్ దట్ యూ వాంట్ ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ అబ్సల్యూట్లీ ఎందుకంటే నేను ఐ వుడ్ సే వన్ స్టెప్ అహెడ్ గివెన్ దట్ యునో సిట్యుయేషన్ గురించి ఆల్మోస్ట్ మొత్తం ఎకానమీ ఫ్రీజ్ అయింది కాబట్టి మేబీ ఇట్ షుడ్ నాట్ జస్ట్ బి ఎ మొరటోరియం ఓకే యూ షుడ్ బేసికలీ ఫ్రీజ్ ద ఇంట్రెస్ట్ దిస్ సపోజ్ మనకి ఎవరికైనా ఈఎంఐ ఉంది అంటే ఇట్స్ అ 24 మంత్ లోన్ అనుకుంటే ఈ 2 మంత్స్ తర్వాత ఇట్ షుడ్ బికమ్ 26 మంత్ రైట్ ఇంట్రెస్ట్ షుడ్ నాట్ యాడ్ ఎందుకంటే ఇన్కమ్ ఏమి యాడ్ కావట్లేదు కదా ఎవరికి ఓకే
సో వీ షుడ్ యాక్చువల్లీ గో వన్ స్టెప్ అహెడ్ అండ్ నాట్ జస్ట్ సే ఓకే స్మాల్ ఇది కాకుండా యూ షుడ్ రియలీ కమ్ అవుట్ అండ్ హెల్ప్ ద పీపుల్ సో దట్ యునో ఇఫ్ లాక్డౌన్ ఇస్ ద ఓన్లీ వే ఇఫ్ దాట్స్ ద వే యూ వాంట్ టు గో యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద రియలీ పువర్ పీపుల్ బట్ యునో గివింగ్ దెమ్ సమ్ ఫుడ్ అండ్ ఆల్ బట్ యు నో వీ డోంట్ లివ్ ఓన్లీ ఆన్ యునో రైస్ అండ్ దాల్ ఓకే రైట్ సో మీరు అన్నట్లుగా మీరు మళ్ళీ మీరు మీరు ఎటు తిప్పినా లాక్డౌన్ తీసేయాలనే పాయింట్కి వస్తున్నారు సో వీ హోప్ ది గవర్నమెంట్ ఆర్ హూఎవర్ ఇస్ వాచింగ్ దిస్ ఛానల్ హ్యావ్ నోటీస్డ్ యువర్ అవుట్ క్రై మీ ఆర్తనాదాన్ని మీ ఆక్రందాన్ని వాళ్ళు వింటారని ఆశిద్దాం సో ప్రతి క్రైసిస్ మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మన ప్యానలిస్ట్ అందరు చెప్పినట్లుగా సో థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఆఫ్టర్నూన్ సమయం అతిక్రమించాం ఇప్పటికే సో ఇది ఇవాల్టి యంగ్ వరల్డ్ కీప్ వాచింగ్ టీవీ 5